हेलो व्यूवर्स, वेलकम बैक टू आवर चैनल टिकेट काउंटर। ఈ రోజు ఈ వీడియోలో 2023 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం। కరీనా కపూర్ అండ్ విజయ్ వర్మ కలిసి నటించిన జానే జాన్ మూవీ ఇది। ఈ మూవీలో తల్లి కూతురు కలిసి ఒక వ్యక్తిని చంపేస్తారు। ఆ నేరం నుండి తప్పించుకోవడానికి పొరుగింటి ఒక వ్యక్తి హెల్ప్ చేస్తాడు। అసలు తల్లి కూతురు ఎవరు, ఎందుకు హత్య చేశారు, ఆ చనిపోయిన వ్యక్తికి వీరికి ఏం సంబంధం, అసలు వీరికి హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు, పోలీసులకి వీళ్ళు దొరుకుతారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ। మూవీ అయితే చాలా బాగుంటుంది, అందుకే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి। ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి। మరి మూవీని స్టార్ట్ చేద్దామా। మూవీ స్టార్ట్ అవగానే నరేన్ అనే ఒక మ్యాథ్స్ టీచర్ స్కూల్లో పనిచేస్తూ ఉంటాడు। అతను చాలా డిప్రెషన్ గా బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు। ఆ తర్వాత సడన్ గా ఉరి వేసుకోవడానికి ఒక తాడుని మెడ మీద గట్టిగా బిగించుకుంటాడు। సరిగ్గా ఉరి వేసుకోబోతున్నాడు అనగానే నరేన్ నిద్ర నుండి పైకి లేగిస్తాడు। అప్పుడు అర్థమవుతుంది ఇదంతా కల అని। మరోపక్క మాయా డిసూజా అనే ఆమె కలింపంగ్ అనే సిటీలో కాఫీ షాప్ ను రన్ చేస్తూ ఉంటుంది। ఆమెకు 16 సంవత్సరాల తారా అనే కూతురు ఉంది। తారా చదువుల్లో చాలా చురుకుగా ఉంటుంది। తారా కేవలం వాళ్ళ అమ్మతో కలిసి ఉంటూ ఉంటుంది। ఉదయం అవ్వగానే ఇద్దరికి బయటికి వెళ్లే సమయం ఒక్కటే అవ్వడంతో తారా స్కూల్ కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంది। అదే సమయంలో మాయా కూడా రెడీ అయ్యి తన కాఫీ షాప్ కి వెళ్తుంది। అలా ఈ మ్యాథ్స్ టీచర్ నరేన్ మాయా అండ్ తారాలు వెళ్లేటప్పుడు డైలీ చూస్తూ ఉంటాడు। నరేన్ మాయాని ఇష్టపడుతూ ఉండడంతో డైలీ అద్దం ముందు నిల్చుని మాయాతో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు। నరేన్ చాలా బ్రిలియంట్ టీచర్। మాయా తన కాఫీ షాప్ కి వెళ్లిన తర్వాత అక్కడ ఒక గాసిప్ నడుస్తూ ఉంటుంది। ఆ కాఫీ షాప్ లోనే పనిచేసేవారు నరేన్ అండ్ మాయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు। అలా మాయా కాఫీ షాప్ లో పనిచేసే ప్రేమ అనే అమ్మాయి మాయం చూసి ఆ టీచర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని చెప్తుంది। దాంతో మాయా ప్రేమను చూసి నాకు అలా ఏం అనిపించట్లేదే అని అంటుంది। అప్పుడు ప్రేమ, నిన్న మీరు రాలేదు కదా, అందుకే టీచర్ కూడా నిన్న కాఫీ షాప్ కి రాలేదు, అతను అసలు మామూలుగా డైలీ వస్తాడు కదా అని చెప్తుంది। అప్పుడు మాయా తనకు అసలు ఎలా తెలుసు నేను నిన్న కాఫీ షాప్ కి రాలేదని అని అడుగుతుంది। అప్పుడు ప్రేమ, టీచర్ మిమ్మల్ని ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడేమో అని అంటుంది। ఆ తర్వాత అక్కడికి మ్యాథ్స్ టీచర్ నరేన్ వస్తాడు। మాయాతో మాట్లాడాలి అని ప్రాక్టీస్ చేసుకున్న మాటలన్నీ మర్చిపోతాడు। అలా మాయా ఎదురుగా నిలబడగానే చెప్పాలి అనుకున్న మాటలన్నీ తను ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాడు। ఆ తర్వాత కాఫీ షాప్ ల నుండి బయటికి వెళ్లిపోతాడు। అజిత్ అనే వ్యక్తి మాయా కాఫీ షాప్ దగ్గరికి వస్తాడు। అతన్ని చూడగానే మాయా చాలా భయపడుతుంది। నిజానికి అజిత్ మాయా హస్బెండ్. మాయా అజిత్ ని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది। మాయాని వెతుక్కుంటూ అజిత్ కలింపంగ్ వస్తాడు। దాదాపు ఆమెతో 13 సంవత్సరాల తర్వాత ఈ రోజే మాట్లాడతాడు। అజిత్ ఒక పోలీస్ ఆఫీసర్। 13 సంవత్సరాలకు ముందు మాయా అజిత్ మనీని తీసుకుని పారిపోయి ఇక్కడికి వస్తుంది। నిజానికి మాయా పేరు మాయా కాదు, ఆమె అసలు పేరు సోనియా। అలా కాసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత అజిత్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు। కానీ మాయా ఈ అజిత్ అనే ప్రాబ్లం ఇంత తొందరగా సాల్వ్ అవ్వదు అని అనుకుంటూ ఉంటుంది। నరేన్ స్కూల్ కి వెళ్లిన తర్వాత ప్రతిరోజు దీపక్ అనే అబ్బాయితో కాయిన్ గేమ్ ఆడుతూ ఉంటాడు। ప్రతిసారి నరేనే గెలుస్తూ ఉంటాడు। మరో పక్క కరణానంద్ అనే ఇన్స్పెక్టర్ దగ్గరికి సాల్వ్ చేయలేని ఒక కేసు వస్తుంది। ఆ కేసు అజిత్ మాత్రేది। అతను చాలా డబ్బును తీసుకుని పారిపోయి ఉంటాడు। అజిత్ మాత్రే ఒక పోలీస్ ఆఫీసర్, అంతేకాకుండా దానితో పాటు చాలా దందాలు చేస్తుంటాడు। అతను చాలా డబ్బును తీసుకుని పారిపోయాడు। దాంతో కరణ్ అజిత్ గురించి తెలుసుకోవడానికి పారాడైస్ క్లబ్ కి వెళ్తాడు। ఆ పారాడైస్ క్లబ్ అజిత్ దే। అక్కడికి వెళ్లి కరణ్ ఎంక్వైరీ చేయగా అజిత్ కొలింపంగ్ వెళ్లాడని తెలుసుకుంటాడు। అంతేకాకుండా తనకి చాలా పెద్ద లాటరీ తగిలింది అని చెప్పి వెళ్లాడని కూడా తెలుసుకుంటాడు। ఆ తర్వాత మళ్ళీ మాయా అజిత్ ను కలుస్తారు। అప్పుడు అజిత్ మాయను చూసి, నేను పూర్తిగా మారిపోయాను, పోలీస్ జాబ్ ని కూడా వదిలేశాను, నా దందాలన్నీ కూడా వదిలేశాను, ఇప్పుడు నీతో తారాతో కలిసి ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆమె పెద్దదైంది కదా అని అంటాడు। ఆ మాటలు విన్న మాయకి అజిత్ పూర్తిగా మారలేదని, తను ఏదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చాడని అర్థం చేసుకుంటుంది। అందుకే మాయా వెంటనే తన కూతురు తారాని స్కూల్ నుంచి పికప్ చేసుకుని ఇంటికి వెళ్తుంది, ఎందుకంటే అప్పటికే తారా గురించి అజిత్ కి తెలిసిపోతుంది కాబట్టి। నరేన్ స్కూల్ అయ్యాక కరాటే కూడా నేర్చుకుంటూ ఉంటాడు, రోజు కరాటే నేర్చుకోవడానికి వెళ్తాడు। మరో పక్క మాయా అండ్ తారాలు ఇద్దరూ కలిసి వంట చేసుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది। దాంతో మాయా డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడికి అజిత్ వచ్చి ఉంటాడు। అజిత్ మాయాతో మాట్లాడుతూ తారాను కలవడానికి వచ్చాను అని చెప్తాడు, కానీ అతను బాగా తాగి వస్తాడు। అప్పుడు మాయా అజిత్ ని చూసి, తారా కేవలం నా కూతురు మాత్రమే,
నువ్వు తనను కలవడానికి ఎటువంటి హక్కు లేదు అని చెప్తుంది. అప్పుడు అజిత్ మాయతో చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఆమె గొంతును పట్టుకుని చాలా ఘోరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తార తట్టుకోలేక వాటర్ హీటర్ ని తీసుకుని వెనుక నుంచి అజిత్ తల మీద కొడుతుంది. దాని వల్ల అజిత్ తల నుంచి రక్తం కూడా వస్తుంది. దాంతో అజిత్ కి బాగా కోపం వచ్చి ఆ కోపంలో తారాన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే మాయా వాటర్ హీటర్ వైర్ ని తీసుకుని అజిత్ గొంతు మీద పెట్టి లాగుతుంది. సరిగ్గా అప్పుడే తారా కూడా అజిత్ చేతులు పట్టుకుంటుంది. అలా వాటర్ హీటర్ వైర్ తో గొంతు మీద పెట్టి లాగడం వల్ల అజిత్ చనిపోతాడు. అలా మర్డర్ కేసులో ఇరుక్కున్నామని మాయా అండ్ తారా ఇద్దరు భయపడుతూ ఏడుస్తూ ఉంటారు. కానీ మాయా పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ అవుతాను అని తన కూతురితో చెప్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మళ్లీ మోగుతుంది. దాంతో మాయా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ నరేన్ ఉంటాడు. మాయా నరేన్ ని చూసి చాలా భయపడుతుంది. అప్పుడు నరేన్ మాయను చూసి ఇంట్లో అంతా బాగానే ఉందా అని అడుగుతాడు. అప్పుడు మాయా అంతా బానే ఉంది, ఇంట్లోకి బొద్దింకొచ్చింది, అందుకే దాన్ని చూడగానే భయంతో అరిచానని చెప్తుంది. ఆ తర్వాత మాయా లోపలికి వచ్చి తన కూతుర్ని హక్ చేసుకుని చాలా ఏడుస్తుంది. ఇందులో తారా ఇరుక్కుంటుందని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే తారా ఇందులో ఇరుక్కోకూడదని మాయా తారాని చూసి పోలీసులకి జరిగిందంతా చెప్పాలి, కానీ ఇదంతా నేనే చేశానని చెప్తాను అని అంటుంది. ఆ తర్వాత మాయా బయటికి చూడగానే అక్కడెవరో నిలబడి వీళ్ల మాటలు వింటున్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే మాయా అక్కడ చూడగానే అక్కడ మరెవరో కాదు, మ్యాథ్స్ టీచర్ నరేన్ ఉంటాడు. అప్పుడు నరేన్ మాయను చూసి శవాన్ని కనపడకుండా చెయ్యాలి అంటే నా హెల్ప్ మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది, పోలీసులకు నిజం చెప్పడం వల్ల ఏమీ అవ్వదు, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పగానే అప్పుడు మాయా డోర్ ఓపెన్ చేస్తుంది. నరేన్ లోపలికి వస్తాడు. దాంతో మాయా నరేన్ ని చూసి లోపల మర్డర్ జరిగిందని మీకెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు నరేన్ నేను మ్యాథ్స్ టీచర్ ని, అతను కాఫీ షాప్ కి వచ్చి మీతో మిస్బిహేవ్ చేయడం నేను చూశాను, మీరు కూడా ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డారు, అంతేకాకుండా అతను సిగరెట్ తాగుతాడు, మీ డోర్ బయట కూడా ఒక సిగరెట్ పడి ఉంది, అంతేకాకుండా మీరు బొద్దింకు గురించి చెప్పగానే నాకు అనుమానం వచ్చింది అని చెప్తాడు. నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, ఈ డెడ్ బాడీని ఏం చేయాలో నాకు తెలుసు, ఇక్కడికి పోలీసులు కూడా వస్తారు, ఇందులో నేను కూడా ఎక్కుపోయాను, నేను ఒక ప్లాన్ చెప్తాను, నీకే ప్రాబ్లం రాదు అని చెప్తాడు నరేన్. అలా అంటూ నరేన్ ముందుగా మనం సాక్ష్యాలన్నింటినీ కాల్ చేయాలి, మనం పోలీసులకి ఏమేమి ఎవిడెన్సెస్ చూపించాలి అనుకుంటున్నామో అవే వాటి ప్లేసెస్ లో పెట్టాలి అని చెప్తాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. నరేన్ ఒక మ్యాథ్స్ టీచర్ కాబట్టి అంతా ముందుగా తను ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తాడో అచ్చం అలాగే జరుగుతూ ఉంటుంది. కరణ్ అజిత్ ని వెతుక్కుంటూ కాలింపాంగ్ కి వస్తాడు. కరణ్ తనతో పాటు వచ్చిన మరో ఆఫీసర్ ని చూసి అజిత్ ఉన్న హోటల్ గురించి మనం తెలుసుకోవాలి, అందుకే ముందుగా హోటల్స్ అన్ని చెక్ చేయమని చెప్తాడు. నరేన్ తిరిగి ఇంటికి రాగానే మాయా నరేన్ చెప్పిన విధంగానే చేసి ఉంటుంది. దాంతో నరేన్ మాయను చూసి టెన్షన్ పడకు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు కరణ్ మాయా కాఫీ షాప్ కి వెళ్తాడు. దాంతో కరణ్ అజిత్ ఫోటోని చూపించి ఇతన్ని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు. అప్పుడు మాయా అతనెవరో నాకు తెలియదు, ఎక్కడా చూడలేదు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి నరేన్ కూడా వస్తాడు. నరేన్ ని చూడగానే కరణ్ అతని దగ్గరికి వచ్చి మాట్లాడిస్తాడు. కరణ్ అండ్ నరేన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కరణ్ నరేన్ ని చూసి నారు అని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కరణ్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కరణ్ కి అజిత్ మాత్రే ఏ హోటల్లో ఉన్నాడో తెలుస్తుంది. దాంతో వెళ్తూ వెళ్తూ కరణ్ నరేన్ ని చూసి సరే అయితే రేపు కలుద్దామని చెప్పి వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన మాయా కంగారు పడి బయటకు వచ్చి నరేన్ ని చూసి నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తుంది. దాంతో నరేన్ నేను చెప్పిన విధంగా ఇంట్లో అన్ని పనులు పూర్తి చేశారా అని అడుగుతాడు. అంతేకాకుండా నరేన్ మాయను చూసి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను, టెన్షన్ పడద్దు అని చెప్పి అక్కడ నుంచి బయటికి వెళ్లిపోతాడు నరేన్. మరోపక్క కరణ్ అజిత్ స్టే చేసిన హోటల్ కి వెళ్లి ఆ గది మొత్తం చిందరవందరగా ఉండడంతో కరణ్ ఆ హోటల్ మేనేజర్ ని చూసి అజిత్ మీతో ఎప్పుడైనా ఏమైనా మాట్లాడారా అని అడుగుతాడు. అప్పుడు ఆ మేనేజర్ ఎప్పుడూ ఒక స్కూల్ గురించి అడిగేవారు అని చెప్తాడు. దాంతో కరణ్ ఆ స్కూల్ గురించి తెలుసుకుని సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత కరణ్ ని ఇంకో ఆఫీసర్ కలిసి స్కూల్ బయట కూర్చొని ఉంటారు. అలా వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో మాయని చూస్తారు. ఈమె కాఫీ షాప్ లో కలిసిన ఆమె కదా అని అనుకుని మాయని ఫాలో అవుతూ తన ఇంటి వరకు వస్తారు. మాయా నైబర్ నరేన్ అని ఆ విషయం కరణ్ కి ఇంకా తెలియదు. దాంతో నరేన్ వీళ్లను చూసి ఒక ఎస్టీడీ బూత్ నుంచి మాయకి ఫోన్ చేసి పోలీసులు తొందరలోనే మీ ఇంటికి వస్తారు, నీది అర్జిత్ పెళ్లి రిజిస్టర్ అయిందా అని అడుగుతాడు. అప్పుడు మాయా అవును అయింది అని చెప్తుంది. దాంతో నరేన్ జరగబోయే దాని గురించి అంతా మాయకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా నరేన్ మాయతో కరణ్ బ్రిలియంట్, ఖచ్చితంగా మీ దగ్గరికి తప్పకుండా వస్తాడు అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత కరణ్ కి అజిత్ డెడ్ బాడీ గురించి తెలుస్తుంది. దాంతో కరణ్ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అజిత్ డెడ్ బాడీ గురించి తెలుస్తుంది.
ఆ బాడీని పూర్తిగా కాల్ చేసి ఉంటారు. పక్కనే దొరికిన ఐడెంటిటీ కార్డ్ నుండి అతను అజిత్ అని తెలుస్తుంది. ఆ జాకెట్ లో కొంచెం రక్తం కూడా ఉంటుంది. ఆ హోటల్ కి వెళ్లి అజిత్ యూజ్ చేసిన దువ్వెన్లో హెయిర్ తీసుకుని అన్ని కలిపి ఫోరెన్సిక్ కి ఇస్తాడు. ఆ ఫోరెన్సిక్ టీమ్ డిఎన్ఏ టెస్ట్ చేయగా ఆ రెండు శాంపుల్స్ ఒకే వ్యక్తివి అని తెలుస్తుంది. దాంతో ఆ తర్వాత రోజు కరణ్ మాయా ఇంటికి వెళ్లి మళ్లీ అజిత్ గురించి అడుగుతాడు. అప్పుడు మాయా, ఇతను నా హస్బెండ్, కానీ నేను ఇతని ఓవర్ యాక్షన్ ని అస్సలు చూడాలి అని అనుకోవడం లేదు, ఇతనితో నాకేం సంబంధం లేదు అని చెప్తుంది. దాంతో కరణ్ మాయను చూసి, ముందుగానే తెలిస్తే ఎందుకు చెప్పలేదు, మొన్న ఏం తెలియదని ఎందుకు చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు మాయా, అతనితో మేము ఏం రిలేషన్స్ పెట్టుకోవాలని అనుకోవట్లేదని చెప్తుంది. అతను కేవలం డబ్బు కోసం మాత్రమే వచ్చాడని చెప్తుంది. దాంతో మాయను ఎంక్వైరీ చేయడానికి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. దాంతో మాయను సస్పెక్ట్ గా భావించి తనని ఎంక్వైరీ చేయడానికి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. అలా ఎంక్వైరీ చేస్తూ కరణ్ మాయను చూసి, నువ్వు పారడైస్ క్లబ్ లో ఏం చేసేదానివో, దాని గురించి మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని అనగా, ఆ మాటలు విన్న మాయ, నేను అతన్ని చాలా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నాను, తార అతని కూతురే, కానీ అతను నన్ను పారడైస్ క్లబ్ లో అమ్మేశాడు, అందుకే నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసానని చెప్తుంది. ఆ తర్వాత కరణ్ మాయను చూసి, నువ్వు 10వ తేదీ రాత్రి ఎక్కడున్నావు అని అడుగుతాడు. అప్పుడు కొంచెం ఆలోచించిన మాయ కరణ్ ని చూసి, నేను నా కూతురితో కలిసి సినిమా చూడడానికి వెళ్ళాను, సినిమా చూసిన తర్వాత మేము బయట ఫుడ్ తినడానికి కూడా వెళ్ళాము, ఆ తర్వాత మేము ఒక డాన్స్ బార్ కి వెళ్ళామని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత కరణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ అతనిలో చాలా ప్రశ్నలు మొదలవుతాయి. మాయా ఎలా అన్ని క్వశ్చన్స్ కి సరిగ్గా ఆన్సర్ చేస్తుంది, అసలు క్వశ్చన్స్ ఏమడుగుతానో ముందే తెలుసు అన్నట్లుగా ఆన్సర్ చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కాసేపటి తర్వాత కరణ్ నరేన్ ని కలుస్తాడు. కరణ్ తన పక్కనే ఉన్న ఆఫీసర్ ని చూసి, నరేన్ చాలా పెద్ద ఇంటెలిజెంట్, కాలేజ్ లో ఇద్దరం కలిసే చదువుకున్నాం అని చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగా నరేన్ మాయా నైబర్ అని కరణ్ కి తెలుస్తుంది. ఆ కేసు గురించి కూడా కాస్త డిస్కస్ చేస్తారు. అలా కాసేపటి తర్వాత నరేన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మాయా ఇతన్ని కలుస్తుంది. అప్పుడు మాయా నరేన్ ని చూసి, పోలీసులకు నా మీద డౌట్ వచ్చింది, కానీ నువ్వు చెప్పిన విధంగానే నేను అన్నింటికీ ఆన్సర్ చేశాను, ఇప్పుడు వాళ్ళు నన్ను అనుమానించట్లేదు అని చెప్తుంది. కానీ నరేన్ మాయను చూసి, పోలీసులు మళ్లీ నీ దగ్గరికి వస్తూనే ఉంటారు, కానీ నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పడంతో అది విన్న మాయా నరేన్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో నరేన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రోజు కరణ్ మాయా ఇంటి నుండి సాక్ష్యాలుగా మూవీ టికెట్స్ ను తెప్పిస్తాడు. ఆ టికెట్స్ చూడగానే వాళ్ళు నిజంగానే మూవీ చూడడానికి వెళ్లారని అర్థమవుతుంది. కానీ టికెట్స్ ని ఎవరు ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటారు అని ఆలోచిస్తాడు. ఇంకా చాలా ప్రశ్నలు కరణ్ మైండ్ లోనే మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది మాయనే కాబట్టి, అది తప్పు కూడా అయి ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక మూల తన మనసులో ఇదంతా మాయనే చేస్తుందని అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ తర్వాత రోజు రాత్రి కరణ్ నరేన్ ఇంటికి వస్తాడు. తన ఇంట్లో అన్ని చెక్ చేస్తూ ఉండగా ఆ ఇంట్లో మ్యాథ్స్ కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ ని కూడా సాల్వ్ చేసి పెట్టుంటాడు. అప్పుడు నరేన్ ఇతన్ని చూసి, ఇవన్నీ ప్రాబ్లమ్స్, నేను ఒక ప్రాబ్లమ్ ని 10 సంవత్సరాలైనా కూడా సాల్వ్ చేయలేకపోయాను, నాకన్నా 40 గంటల ముందే ఆ ప్రాబ్లమ్ ని ఎవరో సాల్వ్ చేశారని తెలిసింది, ఈ విధంగా నా 10 సంవత్సరాల కష్టం వేస్ట్ అయింది, ఇంకో ప్రాబ్లం ఒకటి ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి అంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది అని చెప్తాడు. మరో పక్క డాక్టర్ కి కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. అతను చనిపోయే ముందు ఎవరో అతన్ని హీటర్ వైర్ తీసుకొని మెడకు బిగించారు, అతని తల మీద ఒక గుర్తు కూడా ఉంది, అంటే ఆ వాటర్ హీటర్ తోనే ఫస్ట్ తల మీద కొట్టి చంపేసి ఉంటారు. కానీ దీని గురించి కరెక్ట్ గా తెలియాలి అంటే సాక్ష్యంగా మనకి వాటర్ హీటర్ కావాలి, కానీ ఇప్పుడు ఆ వాటర్ హీటర్ మనతో లేదు అని చెప్తాడు. దాంతో ఆ తర్వాత రోజు కరణ్ మళ్ళీ మాయను కలవడానికి వెళ్తాడు. అలా మాయను చూసి, నువ్వు నీ కూతురు లాస్ట్ టైం వెళ్ళిన ఆ పబ్ కి వెళ్దామా అని అడుగుతాడు. అలా వీళ్ళిద్దరూ పబ్ కు వెళ్ళిన విషయం తెలిసి నరేన్ కొద్దిగా బాధపడతాడు. కరణ్ మాయలు ఆ పబ్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తారు. దాంతో మాయా తిరిగి రిటర్న్ వచ్చాక తన కూతురు తార కొంతమంది పోలీసులు ఇంటికి వచ్చి మన వాటర్ హీటర్ ని తీసుకువెళ్లారని చెప్తుంది. పోలీస్ వాళ్ళు అజిత్ ని చంపిన వాటర్ హీటర్ అదేనా కాదా అని తెలుసుకోవడానికి తీసుకువెళ్తారు. ఇది విన్న తర్వాత మాయా వెంటనే నరేన్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు నరేన్, నువ్వు అతనితో కలిసి ఆ బార్ కి వెళ్లకుండా ఉండాల్సింది, కానీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తాడు. పోలీసులు వాటర్ హీటర్ ని చెక్ చేయగానే ఆ వాటర్ హీటర్ వల్ల అజిత్ చనిపోలేదు అని తెలుస్తుంది. దాంతో మాయ మీద ఉన్న ఛార్జెస్ అన్ని తొలగిస్తారు. ఆ తర్వాత రోజు కరణ్ మాయ దగ్గరికి వెళ్లి, నువ్వు నిర్దోషివి, నేను ముంబై రిటర్న్ వెళ్లిపోతున్నాను, కానీ వెళ్లే ముందు మాయా షాప్ లో పనిచేసే ప్రేమ కరణ్ తో ఏదో చెప్తుంది, మీలాగే ఒక టీచర్ కూడా ఉన్నారు, మాయని చాలా ఇష్టపడుతూ ఉంటారు, అతను డైలీ ఇక్కడికి వస్తాడు అని చెప్తుంది.
ఇదంతా విన్న తర్వాత కరణ్ కి వీటన్నిటి వెనుక నరేన్ హస్తం ఉందని అర్థమవుతుంది. కరణ్ తన మనసులో కేసు కి సంబంధించిన సాక్ష్యాలే వీణా చేతికి ఎందుకు దొరకలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అన్నిటి వెనుక ఒక జీనియస్ చేయి ఉంది కాబట్టి అని అనుకుని అన్నిటికంటే ముందు కరణ్ స్కూల్ కి వెళ్లి 10వ తేదీ నరేన్ స్కూల్ కి వచ్చాడా లేదా అని తెలుసుకుంటాడు. అలా ఎంక్వైరీ చేయగా చాలా సంవత్సరాల తర్వాత నరేన్ లీవ్ తీసుకున్నాడు, అది కూడా 10వ తేదీ అని తెలుస్తుంది. దాంతో ఆ రోజు రాత్రి కరణ్ నరేన్ ని కలవడానికి వెళ్లి మాయ అబద్ధం చెప్తుందేమో అని నాకు అనిపిస్తూనే ఉంది. కానీ మాయ వెనుక ఒక వ్యక్తి ఉండొచ్చు అని నేను అనుకోలేదు, అతనే ఇదంతా చేసి ఉండొచ్చు అని చెప్తాడు. అంతేకాకుండా కరణ్ నరేన్ ని చూసి 10వ తేదీ రోజు నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు నరేన్, నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను, ఆ రోజు నా హెల్త్ బాగలేదు అని చెప్తాడు. దాంతో కరణ్ కి నరేన్ మీద పూర్తిగా అనుమానం వస్తుంది, కానీ నిరూపించడానికి సాక్ష్యం ఉండదు, అందువల్లే అతన్ని అరెస్ట్ చేయకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత నరేన్ ఇంటికి వెళ్ళగానే అక్కడ మాయా తనని కలుస్తుంది. మాయా నరేన్ ని చూసి, పోలీసులకు ఇప్పుడు నా మీద అనుమానం లేదు, కానీ వాళ్ళు నాతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పారు. మన ఇద్దరి మధ్య ఏదో ఉందని వాళ్ళు అంటున్నారు, మన ఇద్దరి మధ్య ఏం లేదని నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని వాళ్ళకి నేను అర్థమయ్యేలా చెప్పానని చెప్తుంది. అది విన్న తర్వాత నరేన్ మాయను చూసి, రేపు నిన్ను పోలీసులు చాలా క్వశ్చన్స్ అడుగుతారు, కానీ నువ్వు నేను చెప్పిన ఆన్సర్స్ మాత్రమే చెప్పు, నేను చెప్పినట్లుగా చెప్తే ఇక పోలీసులు నిన్ను ఇబ్బంది పెట్టారని చెప్తారు. ఆ తర్వాత తన ఇంట్లోకి వెళ్లి నరేన్ బాగా ఏడుస్తాడు. ఉదయం అవ్వగానే చాలా స్లిప్స్ ని రెడీ చేసి అవన్నీ తీసుకువెళ్లి మాయా ఇంటి ముందు వదిలేస్తాడు. నరేన్ అలా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తాడు. రోజులాగే దీపక్ తో కాయిన్ గేమ్ ఆడతాడు, కానీ ఈసారి నరేన్ ఓడిపోతాడు. అలా గెలిచిన దీపక్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు, కానీ నరేన్ కి మాత్రం అది తన చివరి ఓటమి అని తెలుసు. ఆ తర్వాత నరేన్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కరణ్ ని చూసి, నేను కన్ఫెస్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. అజిత్ ని నేనే చంపాను, మాయా చెప్పిందనే నేను చంపాను, నేను తన బాడీ గార్డ్ ని, తను ఏది చెప్తే నేను అదే చేస్తాను, అది నా ధర్మం, నేను తన బాడీ గార్డ్ అని ఎవ్వరికీ తెలియదు, కనీసం తారా కూడా నేను బాడీ గార్డ్ అని తెలియదు అని అంటాడు నరేన్. అంతేకాకుండా నరేన్ కరణ్ ని చూసి, రాత్రి 7:30 10వ తేదీ అజిత్ ని ఎలా చంపాడో అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాయకి రాసిన ఆ చీటీలను కూడా కరణ్ ఇన్ఫర్మేషన్ లాగా తీస్తాడు. ఆ తర్వాత తన ఇంటి నుంచి వాటర్ హీటర్ తెప్పించి చెక్ చేయిస్తాడు. అప్పుడు ఆ వాటర్ హీటర్ తోనే అజిత్ ని చంపారని తెలుస్తుంది. మరో పక్క మాయను ఎంక్వైరీ చేసే సమయంలో, అతను నా బాడీగా కాదు, మా ఇద్దరి మధ్య కేవలం నైబర్స్ కు ఉన్న సంబంధం మాత్రమే అని చెప్తుంది. నరేన్ చెప్పిన అన్ని విషయాలు కరణ్ మాయకి చెప్తాడు. చివరిగా నరేన్ చేసిందంతా తనే అని మొత్తం నిందను తన మీదే వేసుకుంటాడు. కరణ్ మాయను చూసి, వీటన్నిటినీ నరేనే చేశాడు, నువ్వు పూర్తిగా నిర్దోషివి అని అంటాడు. మాయా నరేన్ తో చివరిసారిగా మాట్లాడడానికి వస్తుంది. మాయా నరేన్ ని చూసి, ఎందుకు నువ్వు ఇదంతా చేశావు అని అడుగుతుంది. అప్పుడు నరేన్, నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి నేను నీ ప్రాణాలు కాపాడాను అని అంటాడు. అది విన్న తర్వాత మాయాకి అసలు ఏం అర్థం కాదు. అప్పుడు నరేన్ మాయను చూసి, నువ్వు మొదటిసారి ప్లంబర్ మెంబర్ కోసం అని మా ఇంటికి వచ్చావు, సరిగ్గా అదే సమయంలో నేను గురు వేసుకోబోయేవాడిని, ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది, దానికోసం నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేశాను, కానీ నాకంటే ముందే కొన్ని గంటల ముందు ఎవరో దాన్ని సాల్వ్ చేసేసారు, నా జీవితం అక్కడే అయిపోయింది అని అనుకున్నాను, కానీ నువ్వు డోర్ బెల్ కొట్టేసరికి నేను ఆగిపోయాను, నువ్వు నా జీవితాన్ని కాపాడావు, అందుకే నేను నీ జీవితాన్ని కాపాడాను అంటూ నరేన్ గట్టిగా పిచ్చివాళ్లాగా అరుస్తాడు. దాంతో వెంటనే కరణ్ లోపలికి వచ్చి మాయని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. అందరికీ నరేన్ పిచ్చివాడని అనిపిస్తుంది. చివరిగా అసలు నిజం తెలుస్తుంది, ఇదంతా నరేన్ 10వ తేదీ కాదు 9వ తేదీనే చేస్తాడు. మాయా తారాలు కలిసి 9వ తేదీని అజిత్ ని చంపేస్తారు, కానీ నరేన్ 10వ తేదీ ఒక ఫుట్పాత్ మీద ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి అతన్ని రెడీ చేసి అజిత్ ఉన్న హోటల్ కి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత అతన్ని ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకువెళ్లి వాటర్ హీటర్ తో గొంతును బిగిస్తాడు. ఆ తర్వాత కిరోసిన్ పోసి తగలబెడతాడు. ఆ తర్వాత అజిత్ ఐడి కార్డ్ తెచ్చి అక్కడ వేసేస్తాడు. ఆ జాకెట్ హోటల్లో దొరికిన దువ్వెల్లో ఉన్న హే అన్ని ఆ బిచ్చగాడివే. అజిత్ ఉన్న హోటల్లోనే ఆ బిచ్చగాడిని పెట్టి ఆ దువ్వెల్లో కూడా ఆ బిచ్చగాడి హెయిరే పెడతారు. అలా దువ్వెల్లో దొరికిన హెయిర్ జాకెట్ ద్వారా చనిపోయింది ఒకే మనిషి అని తెలుసుకుంటారు. 10వ తేదీ తారేన్ మాయాలు ఏమేం చెయ్యాలో ముందుగానే నరేన్ వాళ్ళకి చెప్పి ఉంటాడు. ఇదంతా చేసి నింద మొత్తాన్ని తన మీద వేసుకుని జైలుకి వెళ్లిపోతాడు నరేన్. కానీ అజిత్ బాడీని ఎక్కడ దాచాడో కేవలం నరేన్ కి మాత్రమే తెలుసు. అలా జైల్లో నరేన్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేస్తాడు. ఆ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయడానికి 15 సంవత్సరాలు పడుతుంది. అలా జైల్లోనే ఉండి ఆ ప్రాబ్లమ్ ని ఫైనల్ గా సాల్వ్ చేస్తాడు నరేన్. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఏ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.